హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం ఒక స్వీట్ అయితే చేయబోతున్నాం అన్నమాట ఆ స్వీట్ వచ్చేసి మైసూర్ పాక్ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పంచదార హాఫ్ కప్ ఆయిల్ అండి హాఫ్ కప్ ఘీ అన్నమాట అంటే సగం ఆయిల్ సగం నెయ్యి తీసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం శనగపిండిని ఒక బాండిలో వేసుకొని పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకుందామండి ఇదిగోనండి ఇలా మనం ఒక బాండిలో శనగపిండి వేసుకొని ఇలా పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలండి ఇదిగోనండి అలా వేయించుకున్న తర్వాత ఇలా మీరు జల్లించుకోవాలండి ఉండలు లేకుండా ఇదిగోనండి ఇప్పుడు అలా చేసుకున్న తర్వాత ఇంకొక బాండి పెట్టుకొని దానిలో ఇందాకడ మనం తీసుకున్నాం కదండి పంచదార ఆ కప్ పంచదార దీనిలో వేసుకొని తర్వాత పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇదిగోనండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఈ పంచదార మనకి తీగ పాకం వచ్చేదాకా మనం పాకం పట్టుకుందాం ఇదిగోనండి ఈ విధంగా మనం తీగ పాకం వచ్చేదాకా మనం పంచదారని పాకం చేసుకోవాలండి ఇంకా రాలేదు మీరు చూడొచ్చు వాటర్ వాటర్ గానే ఉంది మనకి తీగలాగా రావాలన్నమాట ఇదిగోనండి ఇందాకడ మనం జల్లించుకున్న శనగపిండిలో మనం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇదిగోనండి మీరు చూసినట్లయితే పంచదార తీగ పాకం అయితే వచ్చేసిందన్నమాట ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇందాకడ మనం కలుపుకున్న శనగపిండి అలానే నూనె మిశ్రమాన్ని ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పొయ్య లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదిగోండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి ఇదిగోనండి ఇలా కలుపుతూ ఘీని కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలండి దీనిలోనే మీరు చూసినట్లయితే నెయ్యి పీల్స్తూ ఉంటుంది అలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటుండండి ఇలా మళ్ళీ దగ్గర పడంగానే మళ్ళీ ఘీ యాడ్ చేసుకోవాలండి మనకి పచ్చివాసన పోయేదాకా దీన్ని మనం ఘీతో మంచిగా వేయించుకోవాలండి అలానే మీరు ఇలా చేస్తూనే ఒక ప్లేట్కి ఘీ రాసుకొని పెట్టుకోండి ఇదిగోనండి ఇందాక చెప్పాను కదండి ఒక ప్లేట్కి ఇలా ప్లేట్కి ఇలా ఘీ పూసుకొని ఉంచుకోండి ఇదిగోనండి ఇలా మనకి మిశ్రమం ఇలా దగ్గరికి రావాలండి మీరు చూసినట్లయితే దగ్గర పడింది ఇదిగోనండి మీరు చూసినట్లయితే బాండీకి అంచు అంటట్లేదు
ఇదిగోండి మీరు చూసినట్లయితే అంచు అంటకుండా ఇలా సపరేట్ అయిపోయిందండి. ఇలా వచ్చిందంటే మనకి మైసూర్ పాకు అయిపోయినట్టే. ఇలా మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇందాక ఘీ రాసుకొని పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లో వేసేసుకోవడమే అండి. ఇదిగోండి ఇలా ప్లేట్లో వేసేసుకున్న తర్వాత మీరు చిన్న బౌల్కి ఘీ రాసుకోండి. ఘీ రాసుకొని దీన్ని మనం కరెక్ట్గా లెవెల్కి చేసుకోవాలండి. మీరు చూడొచ్చు అలా లెవెల్ వచ్చేలాగా మనం ఆ కప్పుతో ప్రెస్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా లెవెల్ చేసుకుందాం. లెవెల్ చేసుకున్న తర్వాత కాసేపు చల్లార పెడదాం. ఇదిగోనండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత మీరు ఒక నైఫ్ తీసుకొని దానికి ఘీ పూసుకొని కట్ చేసుకోండి అండి మీకు నచ్చిన షేప్స్లో. నేనైతే స్క్వేర్స్లో వేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఏ షేప్ అంటే ఆ షేప్ మీరు చేసుకోవచ్చు అండి. కొంచెం వేడి మీదే కట్ చేసుకోండి. మళ్ళీ చల్లారితే కనుక మీకు పొడి పొడి కింద రాలిపోతుంది, షేప్స్ సరిగా కట్ అవ్వు. మీరు చూసినట్లయితే ఇలా సాఫ్ట్గా కట్ అవుతుంది కదా, ఆ టైంలోనే మీరు కట్ చేసేసుకోండి. ఇదిగోనండి ఈ విధంగా మనం నచ్చిన షేప్స్ని కట్ చేసేసుకొని చల్లారిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, అలా కట్ చేసేసుకున్న తర్వాత పైన బాదం కానీ జీడిపప్పు కానీ పైన మీరు డెకరేషన్ చేసుకోండి. ఇదిగోండి మీరు చూసినట్లయితే మన టేస్టీ టేస్టీ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.